నా అందరికీ నమస్కారం. నా పేరు సనపల్ల జస్వంత్. నేను సిక్స్త్ క్లాస్ వరకు తెలంగాణలో చదివి సెవెంత్ క్లాస్ ఇక్కడికి వచ్చాను. నాకు తిరుమల గురించి మా పేరెంట్స్ తెలిసింది ఏంటంటే, తిరుమలలో క్రమశిక్షణ అండ్ ఎడ్యుకేషన్ మొత్తం బ్యాలెన్స్గా చూస్తారు. అండ్ మొత్తం ఎడ్యుకేషనే కాదు కదా, ఒక మనిషికి డిసిప్లిన్ అండ్ యాటిట్యూడ్ కూడా ఇంపార్టెంటే. దానిలో నెంబర్ వన్ తిరుమల అని మా డాడీ ఫీల్ అయ్యి నన్ను సెవెంత్ క్లాస్ ఇక్కడ వేశారు. నేను అప్పటి నుంచి చాలా సాటిస్ఫైడ్ ఈ తిరుమల, ఇక్కడ తిరుమలలో సార్ ఇచ్చే కౌన్సిలింగ్ కానీ, ఇక్కడ ఫ్యాకల్టీస్ చెప్పే ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళు అదే ఇక్కడ ఎస్పెషల్లీ నా థ్యాంక్స్ అంతా ఇక్కడ యొక్క ఫ్యాకల్టీస్కి, మొత్తం అడ్మినిస్ట్రేషన్కి, ఇది మొత్తం ఈ ర్యాంక్ కూడా. అదే నాకు జేఈ మెయిన్స్లో ఓపెన్ కేటగిరీ 42nd ర్యాంక్ వచ్చింది, ఓబీసీ కేటగిరీ 7th ర్యాంక్. ఈ మొత్తం ర్యాంక్, ఈ క్రెడిట్ అంతా మొత్తం తిరుమలది. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నాకు ఖచ్చితంగా ఇది వచ్చేది కాదు. అసలు నేను ఫ్యూచర్లో ఐఐటి ముంబై సిఎస్సిలో చదువుదాం అనుకుంటున్నాను. అది కూడా నాకు ఇక్కడ తిరుమల సార్ వీళ్ళు చెప్పడం వల్లే తెలిసింది అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఐఐటి అంటే ఏంటి. నాకు అసలు సెవెంత్ క్లాస్ వరకు ఐఐటి అని ఉందని కూడా తెలియదు. ఇక్కడికి రావడం వల్లే తెలిసింది మొత్తం. నేను రుణపడి ఉంటాను తిరుమల ఇన్స్టిట్యూట్కి. అండ్ అక్కడ నుంచి మా పేరెంట్స్ ఇప్పుడు నాకు ఇది చాలా సాటిస్ఫైడ్, వాళ్ళు చాలా గర్వంగానే ఉన్నారు. కానీ ఇంకా వాళ్ళని ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్ళడానికి నేను చాలా ట్రై చేస్తాను, తీసుకెళ్తాను కూడా, చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఇంకా 20 డేస్లో అడ్వాన్స్ ఎగ్జామ్ రాయబోతున్నాను, చాలా ప్రిపేర్గానే ఉన్నాను. మొత్తం ఇక్కడ స్టాఫ్ వల్లే కేవలం. ఇక్కడ నేను ఇంటర్మీడియట్ ఇక్కడ చదువుకున్నాను. మొత్తం నన్ను అప్పుడప్పుడు నాకు తక్కువ మార్క్స్ వచ్చినా నేను డిప్రెస్ అయ్యేటోడిని, కానీ ఇక్కడ ఫ్యాకల్టీస్ అందరూ నన్ను గైడ్ చేస్తూ ఉండేటోళ్ళు, నువ్వు డిప్రెస్ అవ్వకుండా నువ్వు చేయగలవు అని తిరుమల సార్ కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉండేటోళ్ళు. యాక్చువల్లీ వాళ్ళు లేకపోతే అసలు ఇక్కడ ఈరోజు ఇలా నిలబడేటోని కాదు, అది కన్ఫామ్గా చెప్పగలను. తిరుమల సార్ ఇప్పుడు చెప్తూ ఉంటారు, సంకల్పం గట్టిదైతే అన్ని శక్తులు మనకి సహాయం చేస్తాయి, మనం ముందుకు నడిపిస్తూ ఉంటాయి అని. అది నేను గట్టిగా నమ్ముతాను. అందుకు తిరుమలలో ఇది చేరడం వల్ల నాకు అది తెలిసింది, ఇది ఎవరైనా తెలుసుకోవచ్చు అలా ఉంటుంది ఇక్కడ. మా నాన్నగారు ఇది నారాయణరావు, మాది శ్రీకాకుళం జిల్లా దూసిపేట చిన్న పల్లెటూరు. మా అమ్మ పేరు బగాది వరలక్ష్మి. నేను ఐఐటి ముంబైలో కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయ్యి అక్కడి నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవి దాంట్లో పీక్స్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. చాలా కష్టపడతాను, వెళ్తానని నమ్మకంగా కూడా ఉన్నాను. మొత్తం ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు వీళ్ళు హెల్ప్ చేస్తూనే ఉంటారు, ఈ తిరుమల ఇన్స్టిట్యూట్, అది ఖచ్చితంగా చెప్పగలను. మా పేరెంట్స్ చాలా హ్యాపీగానే ఉన్నారు, వాళ్ళకి ఎంత వచ్చినా పర్లేదు, కానీ యాజ్ ఎ సన్ నేను వాళ్ళకి గర్వంగా ఉంచారా చేయాలి కదా, అందుకు నేను కష్టపడతాను. అందరికీ ధన్యవాదాలు.